ఒక్కవానకే రాజమహేంద్రవరం ముంపు ప్రాంతంగా మారిపోయింది. కంబాల చెరువు, హైటెక్ బస్టాండ్ ప్రాంతాలు సముద్రాన్ని తలపించాయి. సుందరీకరణ ముసుగులో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని రాజమహేంద్రవరం టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కక్కుర్తితో నాసిర కంపలను చేపట్టారని, దాంతో ఎక్కడికక్కడే వరద నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రాజమహేంద్రవరంలో ముంపు సమస్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అయ్యప్పస్వామి అందిస్తారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన రాజమహేంద్రవరం ముంపు వరంగా మారింది. ఈరోజు కురిసినటువంటి చిన్నపాటి వర్షానికి మొత్తం రాజమహేంద్రవరం సముద్రమయంగా మారింది. ఎక్కడ చూసినా సరే గోదావరి వరద ప్రవాహం మొత్తంగా తలెత్తిన పరిస్థితి ఉంది. ప్రధానంగా కంబాల చెరువు, హైటెక్ బస్టాండ్ ప్రాంతంతో పాటు తుమ్మలవ తదితర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కోట్ల రూపాయలు వెచ్చించి ముంపులు బారిన పడేసినారని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆదిరెడ్డి వాసు ఉన్నారు, ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు కూర్చున్నటువంటి కొద్దిపేట వర్షానికి మొత్తం రాజమహేంద్రవరం మునిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రధాన ప్రాంతాలన్నీ కూడా దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ముందు నుంచి చెప్తానే ఉన్నాం, అభివృద్ధి అనే ముసుగులో అవినీతి జరుగుతూ ఉంది. అవసరం లేని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అనవసరంగా చేయడం వల్ల రేపు అన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. ఈరోజు మీరు కంబాల చెరువు చేస్తూ ఉన్నారు. అభివృద్ధికి ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు, కానీ చేసే అభివృద్ధి సక్రమంగా లేదు. మీరు చేయాలనుకుంటున్న అభివృద్ధి వలన ఈరోజు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగే పరిస్థితులు ఉన్నాయి. ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాట పడతాయి. ఈరోజు తేలికపాటి వర్షం గట్టిగా ఉంటే అరగంట అరగంట ఆ పాటి వర్షానికే నీట మునిగి రాజమండ్రి మొత్తం అంతా కూడా జల దిగ్బంధం అయిపోయింది అని అంటే ఏం చేశారు వీళ్ళు? గతంలో మీరు ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారని వైసీపీ భరతరామ్ చెప్తా ఉన్నారు. అరే బాబు, ఇప్పుడు దాకా మేము ఏం చేసామన్న దాన్ని బట్టి 2019 వరకు ఈ మాదిరికి ఎక్కడ కూడా ప్రాంతాలు నీట మునగల. నువ్వు చేసిన పని వల్ల 5 సంవత్సరాలు అభివృద్ధి అనే పేరుతో డివైడర్లు వేసి పక్కన ఫుట్పాత్లు లేపేసి డివైడర్లు ఫుట్పాత్ల మధ్యన నీరు ఎక్కడ వెళ్లకుండా నిలబడిపోయి ప్రజలు తన్నేటట్లు ఉన్నారు ఈ రోజున. ఇళ్లలోకి వర్షం నీరు చేరుకుని పీకల లోతు వరకు కూడా ఉన్న పరిస్థితి ఉంది. మీరు వెళ్ళిపోవాలని పరామర్శం కూడా జరిగింది. వయోధం వాళ్ళు ఏమంటున్నారు ప్రజలు? ప్రధానంగా కొన్ని ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, మొన్న కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇవి మాకు అనవసరం అంటే నీకేం తెలుసు, నాకు అన్నీ తెలుసు, నేను చేస్తాను, నీకు ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చేయి అన్నాడట. ఇందా తాత అంటున్నాడు, గంట నుంచి ఫోన్ కొడుతున్నాను భర్తరావు, నాకు ఫోన్ ఎత్తట్లేదు, నేను చెప్తే ఆ రోజు నీకేం తెలుసు అన్నాడు. ఈ కుర్రోడికి ఏం తెలుసు? మా ప్రాంతాల్లో అన్నీ కూడా ప్రాణ నష్టానికి కూడా కలిగే విధంగా చేశారు. ఈరోజు ఈ స్థాయిలో నీటికి నీళ్లు ఇంట్లోకి వస్తే, కరెంట్ షార్టేజ్ వస్తే ఎవరు మా ప్రాణాలకి రక్షణ, మా ఆస్తికి ఎవరు రక్షణ? బళ్ళన్నీ నీటి మునిగిపోయినాయి, కొట్టుకుపోయినాయి, కార్లు నీటి మునిగినాయి, ఆటోలు నీటి మునిగినాయి, హైటెక్ బస్టాండ్ దగ్గర బస్సులు ఉండిపోయింది. బస్సులో ఎమర్జెన్సీ విండో నుంచి జనాల్ని బయటకు లాగి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో తాడుల ద్వారా లాక్కొని వస్తారా? ఏంటిదైనా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియానా? సిటీని ఫ్లడ్ ప్రోన్ ఏరియా కింద వేసేసాడు భరత్రామ్. మొత్తమే చూసుకుంటే రాజమహేంద్రవరం ముంపు వరంగా మారింది. కేవలం పూర్తి స్థాయిలో ఉద్దేశపూర్వకంగానే కేవలం కమిషన్ కకృతపడి ఈ విధంగా అనవసర పనులు చేపట్టడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆదిరెడ్డి వాసు కూడా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరం ముంపు సమస్యకు పూర్తి స్థాయిలో కోట్లాది రూపాయలు అవినీతి చేశారు, దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడతాము, ఎండేకూటమి అధికారులు వచ్చిన తర్వాత రాజమండ్రి డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని వెల్లడిస్తున్నారు. కెమెరా పర్సన్ సచివరాజ్ టైప్ సమీ టీవీ ఫైవ్ న్యూస్.